ప్రాథమిక హక్కులు అనేవి ఏంటంటే మానవ హక్కులు, అవి దర్ గాడ్ గివెన్ రైట్స్. నాకు బతికే హక్కు ఉంది, అది భగవంతుడి ఇచ్చిన హక్కు. ఈ తద్దినానికేనో ఈ అట్ల తద్దికి తేడా తెలియని వాడు ఇచ్చినోడి కాదే, భగవంతుడి ఇచ్చిన హక్కు. రైట్ టు ఎడ్యుకేషన్ విద్య, రైట్ టు లైవ్లీహుడ్ ఉపాధి అవకాశం, మన హక్కు అది. ఇదివరకు నీళ్లు పట్టుకోవాలి అంటే మన సెలయర్లో నీళ్లు పారుతా ఉంటే మన ఇల్లు తాగేవాళ్ళం, స్నానాలు కొన్ని తెచ్చుకునేవాళ్ళం. లేదు ఎక్కువ మంది అయిపోయినప్పుడు కొంత క్రమబద్ధీకరణ చేయాలి, దీనికి ఒక సిస్టమ్ వ్యవస్థ ఏర్పడింది. అది రాజు రాచరికపు దగ్గర నుంచి ఇక్కడ దాకా వచ్చింది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు పాలించుకునేది, మనం పాలించుకునేది. మనకు రూల్ బుక్ ఉంది, ఇట్స్ కాల్డ్ కాన్స్టిట్యూషన్. ఇవన్నీ చదివే కొద్దీ ఏమైపోద్దంటే జ్ఞానం వల్లే మనకు శక్తి వస్తాయి. నా దగ్గర గుండాలు లేరు, జగన్ దగ్గర ఉన్నంత వేల కోట్ల ఆస్తులు లేవు, వాళ్ళ దగ్గర ఉన్నంత క్రిమినాలిటీ మనకు క్రిమినల్స్ అయితే అసలు లేరు మన దగ్గర. అలాగే కూర్చోబెట్టి మన దగ్గర ఉన్నంత వాళ్ళ దగ్గర ఉన్నంత జ్యుడిషియల్ హెల్ప్ మనకు లేదు, లాయర్లు లీగల్ సిస్టమ్. నాటు బాంబు లేదు, కొడవలు వేట కొడవలు వేసుకొచ్చే జనం లేరు మన దగ్గర. బట్ వాట్ మేక్స్ పవన్ కళ్యాణ్ టు స్టాండ్ అగెన్స్ట్ వన్ మ్యాన్స్ టిరనీ? ఒక దాష్టీకుడికి ఎందుకు బలంగా ఎదురెళ్ళగలుగుతున్నాడు ఒకడు? బికాస్ ఐ హ్యావ్ నాలెడ్జ్, బికాస్ ఐ బిలీవ్. జ్ఞానం ఉన్న చోట భయం ఉండదు, అజ్ఞానం ఉన్న చోటే భయం ఉంటుంది. అజ్ఞానం ఉన్న చోటే భయం ఉంటుంది, బాబా ఏం చేసేస్తాడు. నిన్న వాలంటీర్ల గురించి చెప్పగానే అందరూ అయ్యో ఏం ఏం సార్ అలా మాట్లాడే సార్, ఏమవుద్దన్న ఏంటో కాదు సార్ వాళ్ళు ఇదే వాళ్ళకి 5 లక్షలు మంది సార్, వాళ్ళని జగన్ సైనే సార్. సో ఏం చేయమన్నా, నా సైన్యం ఎంత తెలుసా అని అడిగా, నా సైన్యం ఎంత తెలుసా? చిటికి నేలు కదిలిస్తే నా సైన్యం, నా చిటికి నేలు వారి సైన్యం, నా చిటికి నేలు కళ్ళంత ఉండదు. నేను అది కూడా చెప్పా, మా వాళ్ళు వస్తారని కూడా నేను చెప్పలే. పవన్ కళ్యాణ్ ఒక్కడే ఉంటాడు, 6 లక్షల మంది రండి ఒక్కడే ఉంటాడు పవన్ కళ్యాణ్. ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ మనం ధైర్యం తెచ్చుకోవాలి. సో ప్రజాస్వామ్యానికి ఎప్పుడూ ఎక్కువ మంది రావారు బయటికి, చాలా హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ వస్తారు, కొద్ది మంది, 10 మంది వచ్చేసారు. మీరు ఊహించుకోండి ఈరోజు బాబాయ్ జగన్ అండి, వైసీపీ అండి, వాళ్ళంతా చాలా పెద్దోళ్ళు అండి, ఏది ఎవరు మాట్లాడతారు ఇవన్నీ? రోజు వారి కూలి చేసుకునే వ్యక్తి మాట్లాడితే నేను అర్థం చేసుకోగలను. వేల కోట్లు ఉన్నవాళ్ళు ఇదే మాట్లాడతారు, ఖండాంతరాలు దాటిన పేరున్న వ్యక్తులు కూడా ఇదే మాట్లాడతారు, అందరూ ఇదే మాట్లాడతారు. నాకు అర్థం కాదు దేనికి భయపడాలి ఈ జగన్ అనే ఒక దుష్ట శక్తికి, దేనికి భయపడాలి? కాదు నాకు అర్థం, జగన్కి కార్తవీర్యార్జునులాగా ఒక 1000 చేతులు ఏమైనా ఉన్నాయండి జగన్కి? అలాంటి కార్తవీర్యార్జునునే పరశురాముడు అడ్డగోలుగా నరికేశాడు.